మనం ఎప్పుడు గెస్ట్ చేయలేము బట్ హాలీవుడ్ చూసి మనకు కొంచెం అర్థమవుతుంది ఓకే ఇలా ఉండొచ్చేమో అని అనిపిస్తుంది బట్ ఊరికి హాలీవుడ్ నుంచి కాపీ కొట్టలేదు మన బ్రెయిన్ కూడా యూజ్ చేసి నాగేశ్వర్ గారు బాగా డిజైన్ బాగా థీమ్తో బాగా చేశారు మీకు ఎక్కడ ఇది ఎక్స్ట్రా ఆర్ ఇది ఇది తప్పు అని అనిపించదు విజువల్స్ పరంగా ఇట్ రీచ్ ద పీక్స్ కమల్ హాసన్ గారిని నేను అసలు నెగిటివ్ క్యారెక్టర్లో చూడలేకపోయాను దట్స్ అ ప్రాబ్లం అబ్బాయిలో డబుల్ యాక్షన్ ఒకళ్ళు హీరో ఒకళ్ళు విలన్ బట్ ఇందులో కంప్లీట్ విలన్ రోల్ అంటే అబ్బా అనిపించింది బట్ హీ డిడ్ సో గుడ్ వీల్ హేట్ హిమ్ దట్ ఈస్ దేర్ బికాస్ వీ షుడ్ హేట్ ద విలన్ రైట్ మనం చూస్తే సో అమితాబ్ బచ్చన్ గారిని మళ్ళీ హీరోలో చూసి మంచి కిక్ వచ్చింది అండ్ రేటింగ్ నేను రేటింగ్ కాదు ఐ డోంట్ వాంట్ టు సే రేటింగ్ బట్ యా కలెక్షన్స్ పరంగా అయితే బాగా ఎక్కువ లైక్ టాప్ ఇట్ విల్ బి ఆన్ టాప్ ఫర్ ఇంకో ఇయర్ సార్బడి కూడా ఎస్ ఇన్ ద క్యారెక్టర్స్ ఉన్నాయి కదా ఏ క్యారెక్టర్ మీకు మీరు బాగా ఇన్వాల్వ్ అయ్యారు కరుణ ఐఎమ్ కరుణ ఫ్యాన్ సింపథైజర్ మిథాలజీలో కరుణ అంటే చాలా ఇష్టం నాకు ఫ్రమ్ ద బిగినింగ్ భైరవ ఈయన కరుణ అలా అనిపించింది నాకు అండ్ శివ కాలభైరవ శివుడు కదా సో నాకు శివుడు ఇష్టం సో అన్ని క్యారెక్టర్స్కి మనం కనెక్ట్ అవుతాం ఇట్స్ నాట్ లైక్ దాట్ బట్ ఆఫ్ కోర్స్ దీపికా పదుకొనే క్యారెక్టర్ వెరీ సింపాథెటిక్ వెరీ ఏమంటారు జాలి వేసే క్యారెక్టర్ యా షీ డిడ్ వెరీ వెల్ ఐ థింక్ మహాభారతంలో మనం అన్ని ఒక లైఫ్లో అన్ని స్టేజెస్లో మహాభారతంలో ప్రతి క్యారెక్టర్కి మనం కనెక్ట్ అవుతాము అలా ఆ రకంగానే ఈ సినిమాలో కూడా అన్ని క్యారెక్టర్స్కి కనెక్ట్ అవుతాం బాగుంది ప్రభాస్ సూపర్ ఉంది యాక్టింగ్ విజువల్స్ కూడా సూపర్ ఉన్నాయి సూపర్ అంతవచన్ క్యారెక్టర్ చూసాడు కదా ఆల్రెడీ ట్రైలర్లో చూపించినట్టు సూపర్ ఉంది అది కూడా అది స్క్రీన్లో చూడాలి వాళ్ళ గురించి చెప్పడానికి లేదు కేక్ అది కూడా హీరోస్ అందరు కనిపించారు కదా ప్రతి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పండుగ చేసుకుంటారు అంతే